N3 ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నెల్లూరు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ విజయదశమి అందరి కుటుంబాల్లో శుభాలు కలగజేయాలని N3 ఛానల్ ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఇటు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఓ వారధిగా పనిచేస్తున్న N3 ఛానల్ యాజమాన్యానికి వారి పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈ విజయదశమి శుభాకాంక్షలు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరులోని టీడీపీ జాతీయ కార్యదర్శి బీదా రవిచంద్ర నివాసం వద్ద జగనాసుర దహనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్ దిష్టిబొమ్మ ఫ్లెక్సీలను బీదాతో పాటు టీడీపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీదా మాట్లాడుతూ జగనాసుర దహనంతో ఈ రాష్ట్రానికి పట్టిన పీడపోయి మంచి రోజులు రావాలని అమ్మవారిని కోరుకుంటున్నామని తెలిపారు. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా చంద్రబాబు బయటకు రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. 175కి 175 అన్న జగన్ కు ఓటమి ఖాయమైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు భార్య కుటుంబ సభ్యులను అసభ్యకరంగా ట్రోల్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. విజయదశమి పర్వదినాన దేశంలో ప్రతి ఒక్కరూ ఈ విజయదశమిని పురస్కరించుకొని మహిషాసుర సంహారాన్ని గుర్తు చేసుకుంటూ ఈ విజయదశమి నుంచి ఈ నవరాత్రుల్లో అమ్మవారి నుంచి ఆ కుటుంబాలు పూజలతో ఆ కుటుంబాలకి ప్రజలకి మేలు జరగాలనేటువంటి ఆలోచనతో ఎంతో పవిత్రంగా ఈ నవరాత్రులు జరుపుకుంటాం. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస పాలన, ఒక వికృతమైనటువంటి పరిపాలనతో కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా జగనాసుర దహనం కార్యక్రమాన్ని పార్టీ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. మేము ఒక్కటే కోరుతున్నాం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం పేరుతో మోసపోవద్దు, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దు, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మాటలతో మోసపోయి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏది చెప్పారో మెడ వంచి చేతులు జోడించి చంద్రబాబు నాయుడు గారు వేడుకున్నారు. నా కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ కోసం నేను కోరుతున్నా, జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి అవకాశం ఇవ్వొద్దని. 4.5 సంవత్సర కాలం తర్వాత ఈనాడు ప్రజలంతా ఈ యొక్క రాక్షస పాలన, అవినీతి, అసమర్థ, దోపిడి, దుర్మార్గపు పాలనని అంతమొందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లాకు వచ్చినా ఘనస్వాగతం బలికి అండగా నిలిచారు. లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర పేరుతో ఎక్కడికి వచ్చినా కూడా ప్రజలు జేజేలు పలికారు. వారికి ఉన్న సమస్యలు చెప్పారు, బాధలు చెప్పారు. వాళ్ళు వృద్ధుల, యువకుల, విద్యార్థుల, రైతుల, మహిళల, లేకపోతే వ్యాపారస్తుల, బలహీన వర్గాల, దళితుల, గిరిజనుల, మైనారిటీల, క్రిస్టియన్ల అనేటువంటిది లేదు ఇక్కడ. ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలా, మళ్ళీ నువ్వే రావాలి చంద్రబాబు చంద్రన్న అంటూ జేజేలు బలికినటువంటి సందర్భంగా ప్రమాదం ముంచుకొస్తుంది. ఓటమి ఖాయం, 175కి 175 అని పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటమి గంటలు మోగడంతో చంద్రబాబు నాయుడు గారిపై 4.5 సంవత్సర కాలం తర్వాత అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. లోకేష్ బాబును అరెస్ట్ చేస్తామంటున్నారు. తల్లి భువనేశ్వరమ్మ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఆమెపై కేసులు అంటున్నారు. బ్రాహ్మణి గారి గురించి ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి బిడ్డ, మరో ముఖ్యమంత్రికి భార్య, ఈ రాష్ట్రంలో 42 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఏం జరుగుతుందనేది కన్నెత్తి చూడని ఆ మహాతల్లి గురించి కూడా నోటికి ఏదొస్తే మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక ముఖ్యమంత్రికి మనవరాలుగా, ఓ ముఖ్యమంత్రికి కోడలుగా, నందమూరి బాలకృష్ణ గారి కూతురుగా అధికారంలో 5 సంవత్సరాలున్నా, ఈనాడు ప్రతిపక్షంలో 4 సంవత్సరాలైనా, ఎప్పుడైనా పక్కన ఉన్న వాళ్ళని నవ్వి పలకరించడం తప్పితే పార్టీ వైపు కన్నెత్తిన చూడని బ్రాహ్మణి గారి గురించి కూడా నీచంగా ప్రవర్తిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే ఈరోజు జగనాసుర దహనం అని పిలుపునిచ్చాం. ఆనాడు ఏదైతే విజయదశమి సందర్భంగా మహిషాసుర మర్దిని కార్యక్రమం
राष्ट्र देश जरूक अदे विधा दीपावली की नरकासुर वध माटाकटाजु राष्ट्र प्रभुत्व राक्षस पालन अंतमे कार्यक्रम यंत्री चैनल एक्वनी जगह निजा निर्भय प्रकटिस्ट आ चैनल याजमाया की प्रेक्षक की अंदर की अदे रक मुदस्त दीपावली अदे रक दसरा शुभाकांक्ष अम्मवारी आशीस्सल तो यंत्री चैनल इंका डेवलप कावाली निर्भय अवनीति बैठपाल राष्ट्रीय कापड़ी को।